బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో పోలీసుల అత్యుత్సాహం భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అర్థంపర్థం లేని ఆంక్షలతో సామాన్యులను దర్శనానికి దూరం చేస్తున్నారు. ఖాకీల తీర్పు నిరసనగా భక్తులు దేవస్థానంలో ఆందోళనకు దిగారు. మరింత సమాచారం దుర్గగుడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దుర్గగుడిపై అమ్మవారి సరస్వతి దేవి రంగారావు దర్శిస్తుంది. అయితే మూల నక్షత్రం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాలు పలు వివాదంగా మారుతున్నాయి. భక్తులు సరైన మార్గనిర్దేశం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు ఎటు వెళ్లాలో తెలియక ఆందోళన దిగుతున్నారు భక్తులు. అయితే అసలు దుర్గుడి అధికారులు మాత్రం పటిష్ట ఏర్పాట్లు చేశామని, దీని తీవ్ర ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే అంతరాలయ దర్శనం మాత్రం రద్దు చేశామని, సాధారణ దర్శనం భక్తులందరూ తీసుకోవచ్చని చెప్తున్నా. భక్తులు ఇక్కడ దుర్గుడి అంతరాలయ వద్ద భక్తులు ఆందోళన దిగారు. సెక్యూరిటీ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎటువేళలో తెలియక తమ ఉంటే అసలు మార్గదర్శకం కూడా చేతనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది వస్తున్నారు సార్, ఏం జరిగిందండి, ఎందుకంటే మీరు ఆందోళన చేయాల్సి వచ్చింది? మేము భవానీపురం నుంచి వచ్చామండి. పునమిఘట్లో కార్ పార్కింగ్ పెట్టారు, దర్శనం అయిపోయింది. బయటకు వెళ్ళడానికి వినాయకుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి ఘాట్ రోడ్ వరకు ఎటువంటి ఏం చేసిన సౌకర్యం లేదు. పిల్లలు ఉన్నారు, ముసళ్ళు ఉన్నారు, ఎలా నడిచాలో కదా నడిచలేరు. అదే మా బాధ్యత సాగరించే పోలీసు వారు ఏమి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తుల్ని. పోలీసు వారు సామాన్య భక్తులతో పాటు దుర్గమ్మ సభలో పాల్గొనేందుకు పోరాటం ఆడేందుకు వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ పోలీసు అధికారుల తీర్పు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఏమైంది ఎందుకని ఏమన్నారు? సమాజం అండి, భజన సమాజం. మేము అక్కడ చాలా దూరం నుంచి వచ్చాము. వచ్చి అక్కడ మేము పోరాటం చేసుకుని భజన చేసుకుని మాకు దర్శనానికి మాకు లెటర్ ఇచ్చారు. ఎక్కడ దాకా వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ కిందకి వెళ్ళి కింద లైన్ చేయాలంటున్నారు. ఎక్కడికి వెళ్తాం చెప్పండి. 7 లేక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 50 వచ్చామండి. మేము కిందకెళ్ళమంటున్నారు, ఇటు దారిలో మరి కిందకెళ్ళాలని అంటారు. వాళ్ళు పైకి దర్శనం చేసినారు శేఖరం గారు. బాగున్న వాళ్ళందరూ పంపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పంపించారు? ఆ పాపం మీకే పట్టుకో. అసలు ఆ దుర్గమ్మ తల్లిని చూడకోకుండా వెళ్ళకూడదని మేము ఇంత ఆరోగ్యం బాగోకపోయినా ఎందుకు వచ్చాం? తల్లి బాగు చూడాలనే కదా. వీఐపీల్ని పంపిస్తున్నారు, కార్లు ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు. కార్లు లేదా మనుషులు కాదు. అమ్మ దర్శనం ఇవ్వదా? వెడకే ఇస్తుందా? ఎన్నిసార్లు అడిగినా నెట్టేస్తున్నారు. పెద్దాక ఏం చేస్తాము? ఆ పాపం వాళ్ళకే, మాకేం కాదు. తాము దుర్గమ్మ దర్శనానికి వస్తే పోలీసు అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యం చూసి నెట్టివేస్తున్నారని, వీఐపీలకు అలాగే కారుల మీద వచ్చిన వారికి మాత్రం రాత్రి మర్యాదలు అమ్మవారి దర్శనం కలిపి సరైన పద్ధతి కాదని, పోలీసులు ఎక్కడైనా పద్ధతి మార్చుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రంగారావుతో శ్రీనివాస్, TV5 విజయవాడ.